హిందీ అని షేక్ చేయడానికి ఒక ట్రైలర్ జస్ట్ శాంపిల్ ఆగస్ట్ 25న సినిమా వస్తుంది అన్న. చెప్పండి అన్న, చెప్పండి అన్న. దాని అన్న చాలా ఆనందంగా తీసుకుంటున్నావు అన్న. అంత గట్స్ ఉన్న హీరో ఇండస్ట్రీలో ఎవడు లేడు. ఒకవేళ ఉన్నా అలాంటి రోల్స్ చేయలేడు. అది దమ్మున్న విజయ్ దేవరకొండ ఒక్క మాత్రమే చేయగలడు. అందుకే పూరి జగన్నాథ్ తనకి ఇచ్చిన బిరుదు ది విజయ్ దేవరకొండ. ఆల్రెడీ మీకు ఫస్ట్ అర్థమైపోయి ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంటనే మీకు అర్థమై ఉంటుంది, విజయం తనతోనే ఉంటుంది. తన కష్టానికి ఫలితం తన అమ్మ డాడీ అమ్మగారు నాన్నగారు పెట్టిన పేరు విజయ్ దేవరకొండ. అంటే పేరులోనే విజయం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ అన్నకి మేము అభిమానం చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు రోజు గురించి అడిగారు కదా, ఎవరో ఇక్కడ అడిగారు, మాకు చాలా ఆనందంగా ఉందన్న. చాలా దానికి గట్స్ కావాలి. ఏ హీరో కన్నా అలాంటిది మామూలుగా పిక్ రిలీజ్ చేయాలంటే గట్స్ కావాలి. ఒక్క ఇండస్ట్రీలో, ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న గట్స్ కేవలం విజయ్ అన్నకి మాత్రమే ఉంది. ఏ హీరో కూడా అలాంటి లుక్ మాత్రం రిలీజ్ చేయడానికి ఇష్టపడరు ఎవరు కూడా. కానీ మేము చాలా ఆనందంగా ఉన్నాం లుక్ చాలా. అది కొంతమంది ట్రోల్స్ చేశారు, ఆ నా కొడుకులకి ఏమీ తెలియకుండా అసలు ఆ లుక్ ఎందుకు రిలీజ్ చేశారు తెలియకుండా ట్రోల్స్ చేస్తారు. ఆ లుక్ ఎందుకు రిలీజ్ చేశారు ఆల్రెడీ విజయ్ అన్న చెప్పాడు, మేము కూడా కొన్ని కొన్ని ఇంటర్వ్యూలో చెప్పాము జరిగింది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, అది యూఎఫ్సి బాక్సింగ్ సంబంధించింది. గల్లీ బాక్సింగ్ మీ ఏళ్ళకి గల్లీ బాక్సింగ్ చేసేది కాదు, ఏదో రెండు బాక్సులు బట్టి కొట్టేసుకున్నది కాదు. అది యూఎఫ్సి ఇంటర్నేషనల్ బాక్సింగ్, దానికి బాక్సింగ్లోకి దిగే ముందు వెయిట్ చూస్తారు. బట్టలు లేకుండా నగ్నంగా వెయిట్ మొలతాడు కూడా ఉండదు అన్నమాట. మొలతాడు కూడా లేకుండా నగ్నంగా వెయిట్ చూసి అప్పుడు క్రీజులోకి పంపిస్తారు. అది తెలుసుకున్న తర్వాత నాకు కొడగలరా మీరు ట్రోల్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఇంక మీకు ట్రైలర్ తర్వాత ట్రోల్స్ ఏమి చేయడానికి ఇంకో మీకు ఉండదు. నోట్లోంచి మాటలు రావు, ఓన్లీ కళ్ళు పెద్ద చేసుకొని చూసుకోండి. ట్రైలరు మామూలుగా ఉండదు. మీకు చెప్తున్నాను, మీరు కానీ విజయ్ దేవరకొండ గురించి బ్యాడ్గా ట్రైలర్ ఏమన్నా ట్రోల్ కానీ చేస్తే ఇప్పటిదాకా మేము సైలెంట్గా ఉన్నాం. విజయ్ అన్న అభిమానిగా మేము సైలెంట్గా ఉన్నాం. మా హీరో మాకు చెప్పిండు మీకు తెలియదు ఎవరు ఏం చేసినా సైలెంట్గా పోండిరా మంచిగా పోండిరా అని చెప్పాడు. మేము కలిసిన ప్రతిసారి చెప్పాడు ఎవరితో గొడవపడద్దు, జాగ్రత్తగా ఉండండిరా, మా అభిమానులు అంటే సైలెంట్గా ఉండాలి, ఎవరు ఏం అనుకోవద్దు. బోలు మంది బోలు అంటారు, కొంతమంది ఇష్టపడతారు కొంతమంది కష్టపడతారు, మనంటే ఇష్టం ఉండదు. వాళ్ళని ఎవరిని ఏమనుకుని ట్రోల్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఆయన మేము విన్నాం, విజయ్ అన్న మాట కూడా విన్నాం. ఈ ట్రైలర్ తర్వాత ఎవడన్నా ఏ నా కొడుకన్నా ట్రోల్ చేస్తే వాడికి మామూలుగా ఉండదు కేసీపీడీ అనమాట. మామూలు ఏ